ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కాకాలములో 5వ గురువారము. ఇది నా అభిప్రాయము. దేవుని వైపు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనము నుండి 21వ వచనం వరకు. ఆ దినములలో పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలబడి, సోదరులారా, అన్యులు సువార్త సందేశమును విని విశ్వసించుటకు వారికి ప్రసంగించుటకై ఆరంభముననే దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకొనెనని మీకు తెలియను. మానవుల హృదయములను ఎరిగిన దేవుడు తాము మనకు ఒసగినట్లే అన్యులకు పవిత్రాత్మను ప్రసాదించుట ద్వారా తన సమ్మతిని వెలిబిచ్చియున్నాడు. మనకు వారికి మధ్య ఎట్టి భేదము ఆయన చూపలేదు. వారు విశ్వసించిరి కనుక వారి విశ్వాసమును బట్టి వారి హృదయములను శుద్ధి చేసెను. కనుక మనము గాని మన పూర్వీకులు గాని మోయలేని బరువును విశ్వాసులపై మోపి మీరు ఎందుకు దేవుని ఇప్పుడు పరీక్షించ ప్రయత్నించెదరు? ప్రభు యేసు అనుగ్రహము వలన రక్షింపబడుదమని మనము విశ్వసింతుము. అట్టివారు రక్షణ పొందుదురు అనెను. అన్యుల మధ్య దేవుడు తమ ద్వారా చేసిన సూచక క్రియలను, ఆశ్చర్యకార్యములను గూర్చి బర్నబా పౌలును తెలియచెప్పగా ఆ సభ అంతా విని కిమ్మనకుండెను. మాట్లాడుట పూర్తి అయిన పిదప యాకోబు లేచి, సోదరులారా ఆలకింపుడు, ఎట్లు దేవుడు మొదట అన్యులపై శ్రద్ధ చూపి అందుకొందరిని తన సొంత ప్రజలుగా చేసుకొనెను సీమోను వివరించియున్నాడు. ప్రవక్తల ప్రవచనములు ఈ విషయమున పూర్తిగా సరిపోవుచున్నవి. పరిశుద్ధ గ్రంథము చెప్పునదేమనా, దీని తర్వాత నేను మరలా వచ్చి పడిపోయినా దావీదు ఇంటిని లేపెదను, దాని శిథిలములను కూడదీసి మరలా దానిని నిర్మించెదను. నేను నా సొంత ప్రజలయ్యుండుటకు పిలచియున్న సమస్త జాతులు తదితర ప్రజలందరూ ప్రభువును వెతికెదరు. ప్రారంభముననే దీనిని తెలియజేసిన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, ఇది నా అభిప్రాయము. కావున దేవుని వైపునకు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు. దీనికి బదులు విగ్రహములకు అర్పింపబడుటచే అశుద్ధమగు ఎట్టి ఆహారమును భుజింపరాదని, జారత్వములకు దూరముగా ఉండవలయునని, గొంతు పిసికి చంపిన ఏ జంతువును తినరాదని, రక్తమును త్రాగరాదని వారికి మనము వ్రాయవలయును. ఏలయన ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో చాలా కాలము నుండి మోషే ధర్మశాస్త్రము చదువబడుచుండెను. అతని వాక్కులు ప్రతి పట్టణమునందు ప్రసంగింపబడుచున్నవి అని పలికెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభుని మహాకార్యములను ఎల్ల జాతులకు విషదము చేయుడు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 15వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనము వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండునట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలు నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలయుననియు మీ ఆనందము పరిపూర్ణము కావలేననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.